నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఆరోగ్య రహస్యాలు ఈ అంశంపై మనకు వివరించడానికి ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా ప్రసాద్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద గడవత్తి నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. సార్ నమస్కారం. సార్ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. సార్, జనరల్గా చూస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని అంటూ ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆరోగ్యం పట్ల. అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు జీవన విధానంలో ఎటువంటి మార్పులు రావాలి? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పొందాల. ఓకే, అంటే ఎవరో చెప్తా ఉంటారు అది మనం చేయలేమేమో అనుకునే అపోహ, కాన్ఫిడెన్స్ లేని మూమెంట్ నుంచి బయటపడి ఎక్స్పీరియన్స్ కావాలా. ఇప్పుడు మేమేం చెప్తాము, 1 వీక్ మీరు మీ ఆహార విధానాలు మార్చుకోండి, లేదు 1 వారం రోజులు పొద్దున్నే వాకింగ్ చేయండి, 1 వారం రోజులు వీలైతే ఎవరి మీద కోపం తెచ్చుకోకుండా ఉండండి. అది ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ ఎవరు చెప్పనక్కర్లేదు. మళ్ళీ అది ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, నీ మనసు చెప్తుంది. నువ్వు ఎక్స్పీరియన్స్ చేద్దాం అంటే నీ మనసు చెప్పిన మాట నువ్వు వింటా ఉండవు అని. సో నీ మనసు అన్నీ చెప్తుంది కదా, అనవసరంగా తినద్దురా, ఆపేరా అంటూ ఉంటుంది, అదే ఇన్ని గంటలు నిద్రపోకూడదురా అని చెప్తుంది, అనవసరంగా తిట్టినా వాడిని చెప్తుంది, అన్నీ చెప్తుంది. కానీ వినం, వినేది ఎక్స్పీరియన్స్. నటిస్తా ఉండమని కూడా వాళ్ళకి తెలుసు, కానీ నటించకుండా రియల్గా దాంట్లో జీవిస్తే అన్ని చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండే అంత ఇన్ఫర్మేషన్ ఎప్పుడు లేదు ఇంతకుముందర. ఎంత ఇన్ఫర్మేషన్ ఏం చేస్తే అన్నది, ఆ ఇన్ఫర్మేషన్లో నీకు కావాల్సింది నువ్వు తీసుకొని దాంతో ఎక్స్పీరియన్స్ రావాలంటాడు. అదేంటి, ఒక కషాయం తాగేస్తే మీ జబ్బులన్నీ మాయం, 30 ఏళ్ళ పొట్ట 3 రోజుల్లో మీ కషాయంతో మాయం అని ఎట్లయితుంది? సో అది నీకు ఇష్టం అంటే ఆ కషాయం ఎట్లా చేసేసి, అది కూడా కషాయం నువ్వు చేసుకో, రెడీమేడ్ కషాయం అంటే దానికి డబ్బులు ఇచ్చి స్విగ్గీలో తెప్పించుకుంటావు, కావాలంటే తెప్పించుకొని తాగేసి నా పొట్ట మాయమైంది, 3 రోజుల్లో మాయం కాదు, ఎట్లయితుంది? సో ఎక్స్పీరియన్స్ పొందాలంటే, అంటే నువ్వు 1 కిలో తగ్గాలంటే 1 వారం 10 రోజులు నడిచి 1 పూట భోజనం తగ్గించి సాయంత్రం అల్లిగా తిరిగి ఏదో కొన్ని చేయాలి. అప్పుడు 1 కిలో తగ్గినట్టు నువ్వు ఎక్స్పీరియన్స్ కావాలి. అప్పుడు అంతది కదా, 1 కిలో తగ్గినామంటే వాళ్ళు తెలుస్తారు రియలిస్టిక్గా, మనం 1 కిలో బరువు తగ్గాలంటే ఇది చేస్తేనే అవుతా ఉంది, ఈ మ్యాజిక్లతో మాయలతో కాదు అని. మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ వల్ల కాదు, కాదు నీ చేతుల్లో ఉండేది కరెక్ట్, దాంట్లో ఎంత చేస్తుంది అనేది కరెక్ట్. మార్కెట్ దొరికే ప్రోడక్ట్స్ తెలియ కొన్ని ఏదో తింటే తగ్గుతారంటారు, కానీ మనకు తెలియదు అది అది ఏం ప్రోడక్టు, నీ బాడీలో ఏమేం మెకానిజం తెలియదు కదా. నువ్వు జొన్నల్ని పిండి కొట్టి రాగులను పిండి కొట్టి ఏదో చేసి నువ్వు చేసుకొని తిను, దాంట్లో ఇంకేందో ప్రోటీన్స్ అని ఇంకోటి ఇంకోటి అని లాగి దాన్ని తీసి దాన్ని ఏదో చేసి ఇది తాగితే చాలు ఈ డ్రింక్, నువ్వు సన్నబడిపోతావు అంటే ఎట్ట కరెక్ట్? అది నువ్వు సన్నబడాలంటే పని చేయాలి, ఫుడ్ తగ్గించాలా, రోజంతా వీలైతే నడుస్తూ ఉండాలి, అంటే చిన్న చిన్న పనులు కన్నిటికి బండి వాడకుండా నడుస్తూ ఉండాలి. సాయంత్రము అంత ఫుడ్ అవసరం లేదు కాబట్టి అర్లీగా గుట్లో దీపం నోట్లో ముద్ద 6 గంటలకు తినేసేయాలి. అసలు 6 గంటలకు భోజనం ఏది ఏదో ఏ చెత్త తిన్నా 6 గంటల లోపల తినేసి 6 గంటల తర్వాత నోరు కట్టేసుకోండే వాళ్ళు కూడా బరువు తగ్గినారు, ఆరోగ్యంగా ఉన్నారు. సో అది ఎంత సింప్లిఫై చేసి మనం చెప్తాను కదా, అరటిపండు ఒలిచిపెట్టేదానికంటే ఇంకా ఈజీగా చెప్తాను కదా, అది కూడా మేము చేయలేమంటే ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే ఇవన్నీ ఏమంటే విచ్చలవిడితనం అంటే ఏం జరిగినా నాకు డబ్బులు ఇన్సూరెన్స్ ఉంది, మా కంపెనీకి 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది, నాకు మా భార్యకి మా నాయనకు అమ్మకు ప్యాకేజ్ అంటే అందరు కలిసి మేము 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేనా మా కిడ్నీలు మార్చుకుంటాము, మా స్పైన్ సర్జరీ చేయ. అరే అట్లా రాదురా నాయన, మీకు ఆరోగ్యంగా ఉండేటప్పుడు ఇంకా బాగా ఆరోగ్యంగా ఎట్లుండాలా అని వీలవుతుంది. ఆరోగ్యం పాడు చేసుకుని యాక్సిడెంట్ చేసిన బండిని గుద్దిచ్చేసి మళ్ళీ రెడీ చేసుకుందామంటే అది బండి రెడీ అవుతుందో తెలియదు, కొన్ని టోటల్ లాస్ అని బండి అంటారు, ఆ టోటల్ లాస్ అయిపోయినప్పుడు చాలా మంది ఉండరు, అంటే స్ట్రెయిట్ 4th స్టేజ్ క్యాన్సర్, స్ట్రెయిట్ 400-500 షుగర్, అప్పటికే కిడ్నీ డ్యామేజ్ అయ్యింటాయి, డయాలసిస్ అది దాట్ పోయి చూడండి, హాస్పిటల్ పోయి చూడండి. అంటే బాగుండేటప్పుడు ఇంకా బాగా నడవాలా, ఇంకా బాగా ఆహారం మీద కంట్రోల్ ఉండాలా, ఇంకా ఆరోగ్యంగా ఉండేదని ప్రయత్నించాలి. బాగలేనప్పుడు ఏమైనా చేస్తానంటే లేచి నడవలేవు, అప్పుడు ఏం చేస్తావు, నడిచేటప్పుడే ఆరోగ్యంగా ఉండాలా, ఏదైనా సహాయం చేద్దాం అనుకునేటప్పుడు వయసులోనే చేయాలి, 60 ఏళ్ళు రిటైర్ అయినాక నేను మంచి చేస్తాను, గుడి కట్టిస్తాను, నేచర్ క్యూర్ పెడతాను అంటే కుదరదు. ఆ టైంకి 60 ఏళ్ళ తర్వాత ఆ తాళాలు నీ దగ్గర ఉండవు, మీ కొడుకో కోడలో అల్లుడో ఎవరో లాక్కొని పోతారు.
మరి అదేం ప్రసాద్ గారు, మరి పొద్దున్నే లేవండి అంటే లేచిన వెంటనే వార్మ్ వాటర్ తాగండి, లేకపోతే జీలకర్ర నీళ్ళు తాగండి, లేకపోతే మింట్ వాటర్ తాగండి, ఇన్ని రకాలు మాట్లాడుతున్నారు కదా, మరి దానివల్ల కూడా ఆరోగ్యం చేకూరుతుందని అనుకో. అంటే అసలు ఏమి లేని వాళ్ళకి పొద్దున్న లేవడం అనేది పెద్ద అచీవ్మెంట్ కదా. తొమ్మిదికి లేచేవాడికి ఎన్నింటికి లెగుస్తున్నావు లేచేది లేచేదే ఒక అచీవ్మెంట్, వేడి నీళ్లు తాగదాం అనుకునేదే ఒక అచీవ్మెంట్. ఎందుకంటే ఈ బిజీ పరుగు పందెంలో నీళ్లు తాగేదానికి కూడా టైం లేక తాగక కిడ్నీలో స్టోన్లు వస్తూ ఉన్నాయి, యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి నీళ్లు తాగేదే పెద్దది కదా. ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడే పని లేవు మనం. అరే నాయన నువ్వు పొద్దున్న లేచి వేడి నీళ్ళు ఒక గ్లాస్ తాగరా అంటే, వాడు పొద్దున్న లేచి వారం రోజులు వేడి నీళ్ళు తాగిన అనుకో తాగినాడు అనుకోండి, ఏదో యూరిన్ వైట్గా వస్తుంది, కొంచెం బెటర్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ కావాలి. అప్పుడు వాడికి అన్నీ చెప్తాడు ఫ్రెండ్ లాగా, వాని మనసు పక్కకు వచ్చి ఒరేనైనా నువ్వు తినేది ఈ చెత్త అంతా తినకూడదు, మంచిగా ఇంట్లో పోయేటప్పుడే రాగి మొద్దనో జొన్న రొట్టెలో సద్దవాడలో ఏదో తినేసిపో, మంచిగా మధ్యాహ్నం ఫ్రూట్స్ తిను, బయట ఏం చెత్త తినద్దు, సాయంత్రం ఇంటికి ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు వేడిగా దేశీ బియ్యంతో అన్నము పప్పు వేసుకొని తిందామా అని ఫీలింగ్తో పోవాలా. ఏదో పెద్ద ఆఫీసు పెద్ద పెద్ద మీటింగు అనేది కాదు. మనం ఎక్కడైనా ఇంటికి పోతాడమో ఎక్కడైనా పోతాడమో అంటే అరే ఏం ఆహారం అక్కడ ఏం తినాలని ప్లానింగ్, దాన్ని కూడా ప్లాన్ చేసుకొని తినాలా. అంటే మనిషి బతికేదే తినడానికి అంటారా? 100% మంచి ఆహారం తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండేదానికే బతకాల. ఆనందంగా ఉండేప్పుడు అన్ని పనులు చేస్తాడు. ఆరోగ్యం తినడానికి బతకాల, బతకడానికి తినాలా. కాలర్ తో మాట్లాడిన తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కందుకూరు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రోజా. ఓకే రోజా గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ మాత్రలు కొంచెం ఇంట్లో చిన్న సమస్య వచ్చి కోపంలో థైరాయిడ్ మాత్రలు ముందేశాను. ఏం మాత్రలు? థైరాయిడ్ ఓకే. పొట్లకాయ కోడి గుడ్డు కూడా తినేసాను. ఎప్పుడు? ఈ రోజా అండి? 2 రోజులు అవుతుంది. ఓకే, పొట్లకాయ కోడిగుడ్డు కూడా తిన్నారట. ఓకే, ఏమి సమస్య రాదమ్మా. మీరు ఇప్పుడు బాగుండాలంటే 2 రోజుల ముందర తిన్న పొట్లకాయ అరిగిపోయి బయట వచ్చేసి ఉంటుంది, మీకు ఏం సమస్య లేదు. మంచిగా వేడి నీళ్ళు తాగండి, ఒకరోజు ఫాస్టింగ్ చేయండి, తేనె నిమ్మకాయ తాగేయండి, రేపు పొద్దున్నే వాకింగ్కి వెళ్ళండి. ఫస్ట్ పొద్దున్నే ఫ్రెష్గా మంచిగా వాకింగ్ చేయండి. వాకింగ్ చేసినప్పుడు జోరుగా నడవండి, ఆయాసం వచ్చే వరకు కొంచెం నడవండి, మళ్ళీ చిన్నగా నడవండి, మళ్ళీ జోరుగా నడవండి. మిలెట్స్తో అరికెలు, అరికెలు అని దొరుకుతాయి, అరికెలతో వండుకొని మట్టి పాత్రలో వండుకొని పొద్దున్నే 9-10 గంటలకి మంచిగా పప్పుకోర ఏదో వేసుకొని తినండి. మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్, ఇప్పుడు బత్తాయి కాయలు, ఇప్పుడు నాగపూర్ సంతలు దొరుకుతున్నాయి, ఆ 4 ఫ్రూట్స్ తినండి. సాయంత్రం 1 జొన్న రొట్టె, ఇంత వెజిటబుల్, ఇది మీ డైట్. 1 వీక్ చేయండి. ఈ మీ రైసు గోధుమలు తగ్గించి పొద్దున్న లేస్తూనే అంత కొబ్బరి నూనె, 3-4 స్పూన్ల కొబ్బరి నూనె, గానుగలో పట్టించిన కొబ్బరి నూనె 4 స్పూన్లు తాగండి. పొద్దున్నే పరగడుపును తాగండి, మిలెట్స్ స్టార్ట్ చేయండి, అరికలు పర్టికులర్లీ తినండి. 3 మంత్స్ తర్వాత మీ థైరాయిడ్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. అప్పుడు ఆ రిపోర్ట్ని బట్టి మీ థైరాక్సిన్ మాత్రాన్ని 50 ఉంటే 25 చేసి అట్లా టేపర్ చేసుకుంటా 6 మంత్స్లో ఈ థైరాయిడ్ నుంచి బయటపడేదే కాకుండా మీరు ఆనందంగా ఎనర్జెటిక్గా ఆరోగ్యంగా ఉండేదని ఛాన్స్ ఉంది. నేనేమి కషాయాలు ఇవి 14 రకాలు ఏం చెప్పట్లా, ఇవి చేస్తే చాలు మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఓకే అండి, తినడాని కోసం జీవించాలా, జీవించడం కోసం తినాలా, ఇవి రెండు ఇంటర్ డిపెండెంట్. జీవించడానికి డెఫినెట్గా తినాల్సిందే. ఏమి తింటే నువ్వు జీవిస్తావనే తినాలి. జీవించేదంటే ఏంటి, జీవించేదంటే ఏంటి, మన లెక్కలో ఏదో ఆఫీస్కు అట్లా స్నానం చేసేసి డ్రెస్ వేసుకొని పౌడర్లు వేసుకొని కారులో డ్రైవింగ్ చేసుకొని పోతే జీవించేదాన్ని, జీవించేది అట్లా కాదు. డాన్స్ చేసుకుంటే కారు ఎక్కాల, మిస్టర్ బీన్లు వాడు ఒక్కళ్ళతో తోలుతా అట్లా, అది జీవించేదంటే. అట్లా జీవించాలంటే మీ బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ అట్లా ఉండాల. అయితే ఏం తింటే ఎనర్జీ లెవెల్స్ ఆరెంజ్ తెలుసుకుందాం కాలర్తో మాట్లాడిన తర్వాత అండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి చెప్పండి. జంగయ్య గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు. హలో, మాట్లాడండి ప్రకృతి వనం ప్రసాద్ గారితో. చెప్పండి. నమస్కారం. నమస్తే జంగయ్య గారు, చెప్పండి. ఎంత వయసు మీకు? ఓకే, దానికి పెయిన్ కిల్లర్లు వాడుతా ఉన్నారా నొప్పులు తగ్గడానికి?
మీరు యూట్యూబ్కి వెళ్ళి ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టండి, ఒక వీడియో వస్తుంది, 10 లక్షల మంది చూశారు దాన్ని. దాని కింద కామెంట్స్ చూడండి, ఆ ఎక్సర్సైజ్ చేసిన దానికి నడుము నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నొప్పులు, సయాటికాలు, స్పాండిలైటిస్ పోయింది, వాళ్ళందరూ రాసినారు. సో గట్టిగా ఆ ఎక్సర్సైజ్ చేయాలా, వారానికి ఒక రోజు నువ్వులు నూనె పూసుకొని ఎండలో 2 గంటల సేపు ఉండాలా, రోజు పొద్దున్నే నువ్వులు అన్ని నువ్వులు నోట్లో వేసుకొని 15 నిమిషాలు ఆయిల్ వచ్చే వరకు నమలాలా, రైసు గోధుమలు తగ్గిసేసి జొన్న రొట్టెలు తినాలా, నొప్పి అయితే కూడా నడవాలి. ఫిజియోథెరపీ అంటే అదే కదా, మన ఫిజియోథెరపీ అబ్బా నొప్పి అంటాం, ఏంటి కదలని వాటిని జాయింట్ కదిలిచ్చేది ఫిజియోథెరపీ. అది ఎవరో వచ్చి మిమ్మల్ని కష్టపెట్టి నొప్పితో కదిలిచ్చే బదులు మీరే నొప్పి అయినా నడవండి, తట్టుకునే వరకు నొప్పిని భరించండి, మీరు వాటి సమస్యల నుంచి బయటపడతారు. ఓకే అండి, సో మనలో ఎనర్జీ లెవెల్స్ ని పెంచే విధంగా ఎనర్జీ అంటే బబ్లింగ్ ఎనర్జీ. ఇప్పుడు పసికందు తల్లి దగ్గర అన్ని పాలు తాగుతాడు, కేరింత కొడతాడు కదా, రే గమ్మునుండ్రా ఎందుకు రట్టకడితే ఎనర్జీ పోతుంది అంటూ ఉంటాడా. సో ఆ ఎనర్జీ ఉండేది జీవించేది, బతికేది ఏదో బిర్యానీలు కొండ బిర్యానీలు తినేసి ఎట్లో బతుకుతా, ఆడ మీటింగ్ జరుగుతుంటే తూగుతా, ఎవరిని వస్తే లేచి మళ్ళీ పడిపోయి, ఇది బతికేది. జీవించేది వేరే, జీవించాలంటే ఎక్కువ సార్లు తినకూడదు, తినేది ఎనర్జెటిక్ ఫుడ్ తక్కువ సార్లు తిని ఎనర్జెటిక్గా ఉండాలి. ట్రై చేయండి, ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్, ఇంకా మంచి భూమి. మంచి భూమి అంటే ఏంది, ఎక్స్ప్లాయిట్ కాకుండా యూరియా డిఏపీ కెమికల్ పట్టుకుండా భూమిలో పండించిన ఫుడ్ని తినండి ఒక 2 రోజులు, ఎక్స్పీరియన్స్ కాండి, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. అట్లా మేము తిన్న రోజులు తెలుస్తుంది మాకు, అంటే మాకు అయినా ఒక్క రోజులోనే ఎనర్జీ పడిపోదు, 4-5 రోజులు తింటానే కొంచెం పొట్టలో ఏంటరాని అయినా అంటుంది, సర్దుకోమా బయట కదా అంటాము, అట్లా నడుస్తూ ఉంటుంది కథ. సూపర్ గేమ్ ఆడొచ్చు మన శరీరము మన మనసుతో, మనం మాట్లాడుకుంటే సూపర్గా ఉంటుంది అది. మేము ఇంటరాక్ట్ అవుతాం మా ఫ్రెండ్స్, ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు ప్రకృతిలో యంగ్స్టర్స్, మేము విన్ను మాట్లాడు, ఏం తింటే అబ్బా టెంప్ట్ అయ్యి తినేసా సార్, తినేదానికి కొంచెం డిస్టర్బెడ్గా ఉంది అంటే కొంచెం, ఆ కొంచెం డిస్టర్బెన్స్ నువ్వు గమనించే స్టేట్ లో ఉండవు కాబట్టి యువర్ ఇన్ అలైన్మెంట్ విత్ యువర్ బాడీ అండ్ మైండ్. చాలా మంది అట్లా కడుపులో పోతారు, ఏ పెయిన్ కిల్లర్ పెప్సీ దాగు, గైన్ దాగు, తేపు, వామిటింగ్ చేసుకో, ఏమో చెత్తంతా చేసుకుంటారు. దాని మాట అంటే అది చెప్పదు పాపం అది. ఓకే, ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం అండి. కాలర్ లైన్ లో ఉన్నారు, హలో. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాబురావు అండి, నేను కొద్దిగా మలబద్ధకం ఉంటున్నాను 2 సంవత్సరాల నుంచి. ఎంత వయసు మీకు? 60 సంవత్సరాలు అండి. క్యాచ్ కొని పోవస్తాను, నీళ్ళు తాగినాస్తి కాసుకొని పోవస్తాను. ఆగండి ఒకసారి. పొద్దున్నే మీరు టైంకి లేయాలా, వీలైతే ఇప్పుడు 8 గంటలకు లేస్తారు దానికంటే 1 గంట ముందర లేచి వేడి నీళ్లు, మరీ వేడి కాదు, గోరువెచ్చని నీళ్లు 1-2 గ్లాసులు 1 లీటర్ దాకా తాగి నడవండి, మనసు దాని మీద పెట్టండి. ఫస్ట్ నాకు మలబద్ధకం ఉంది నాకు అతింతే అనుకునేది వదిలేయండి, మలబద్ధకం ఉంటే కూడా పోరాని వదిలేసేయండి దాన్ని. జర్నీలు అప్పుడు తప్ప మిగతా డబ్బుడు అంతా మీరు మైండ్లో నాకు మలబద్ధకం అనే పెద్ద ప్రాబ్లం ఉంది అనుకునేది మ్యాగ్నిఫై చేసుకోకుండా మీ తినే ఆహారంలో పీచు పదార్థం ఫైబర్ ఎక్కువ ఉండేట్లుగా ఆకుకూరలు ప్రతిరోజు మునగాకు, ఇంత మునగాకుని వంట చేసుకొని కొంచెంగా ఉప్పు కొంచెం ఏమైనా వేసుకొని దాంట్లో పెరుగు వేసుకొని దేశీయ పెరుగు వీలైతే అది వేసుకొని ఎక్కువ తినండి. కొన్ని త్రిఫల చూర్ణము దొరుకుతుంది, సాయంత్రం పడుకునే ముందర మీరు 6కే తినేయాలి భోజనం, 6 తింటే కదలికలన్నీ కంప్లీట్ చేసుకొని మీరు పొద్దున్న అయ్యేటప్పటికి మోషన్ రెడీగా ఉంటుంది. మీరు రాత్రి లేట్గా తిని పడుకుంటే అది సమస్య వస్తుంది. చాలా ముఖ్యమైనది ఏమంటే భోజనానికి భోజనానికి మధ్యలో 1 లీటర్ నీళ్లు తాగేదాన్ని ట్రై చేయండి. చలికాలం వద్దు, 1/2 లీటర్న తాగండి. భోజనానికి భోజనానికి మధ్యలో తాగాల, అప్పుడు ఈ భోజనానికి ఈ భోజనానికి మధ్యలో వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి అన్ని రీచ్ అవుతూ ఉంటాయి, మధ్యలో బ్రేక్ లేకుండా వస్తూ ఉంటుంది. కొబ్బరి నూనె కొంచెం పొద్దున్నే పరగడుపున ఇంత కొబ్బరి నూనె తాగండి, 3-4 స్పూన్లు. గానిగలు అడిచిన బ్రాండెడ్ కాదు, మీ ఊళ్ళో గానిగ ఉంటే ఆ గానిగ దగ్గరికి వెళ్ళి ఆ గానిగ దగ్గర పట్టుకోండి, కొబ్బరి నూనె 4 స్పూన్లు తాగండి. రాత్రి త్రిఫల చూర్ణం తినండి. త్రిఫల చూర్ణము మంచిదే, లైఫ్ లాంగ్ వాడినా మంచిదే. మీకు అసలు మోషన్ ప్రాబ్లమే లేదనుకుంటే ఆపేయచ్చు. మీరు ఆహారంలోనే పీచు పదార్థం మీకు ఎక్కువ ఉండే ఆ ఆహారం తింటే మీకు మలబద్ధకం పోతుంది. ప్రసాద్ గారు, మీరు చెప్తున్నారు పొద్దున్నే లేచి అంటే గానుగలు ఆడించిన కొబ్బరి నూనె 4 స్పూన్లు తాగండి, ఏంటండి ఉపయోగం ఏంటి?
ముఖ్యంగా లూబ్రికేషన్, మనకు రెండు రకాలుగా బాడీలో టాక్సిన్స్ వస్తాయి. ఒకటి వాటర్ సాల్యుబుల్ టాక్సిన్స్, మనం నీళ్ళు తాగినప్పుడు యూరిన్ ఎల్లోకి వస్తుంది, దాంట్లో బాడీలో ఈ మెటబాలిక్ యాక్టివిటీ అంతా జరిగేటప్పుడు కొన్ని పదార్థాలు, విష పదార్థాలు తయారవుతాయి, టాక్సిన్స్, వాటిని బయటికి పంపించే ప్రాసెస్సే చెమట, యూరిన్ రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. సో మనము అందుకే నీళ్ళు తాగినప్పుడు మనము ఎల్లోకి వస్తాయి, నీళ్ళు లేటుగా తాగితే మంట పుడుతుంది, ఇన్ని జరుగుతాయి. సో ఈ ప్రాసెస్లో ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ కూడా వస్తాయి. కొన్ని కొన్ని రకాల విష పదార్థాలు ఫ్యాట్స్లోనే కలుగుతాయి, ఆయిల్ పదార్థాలనే కలుగుతాయి. వాటికి మనకు పొద్దునే పరగడుపుంది అయితే అది పొట్టలో ఇంటెస్టిన్స్లో నుంచి పోయి మొత్తం వ్యవస్థనంతా కవర్ చేసుకుంటా వాటిని కూడా బయటకు పంపించేదానికి ప్రయత్నిస్తుంది. ఓకే ప్రసాద్ గారు, మీరు ఫుడ్లో చెప్పారు అంటే దేశవాళీ ఆవు పెరుగు వాడండి అని చెప్పి, ఎందుకు అందులో ఉండే పోషకాలు ఏంటి, ఎందుకు అదే తీసుకోవాలి? ఎందుకంటే మనకు బేసికలీ అడాప్టబిలిటీ. ఇప్పుడు మనం బెడ్ మీద పడుకుంటాము, లేదు ఇంకొచ్చే ఎడమ చేయి వాచి కడతాము, ఏదో కొన్ని అలవాట్లు ఉంటాయి, అదేమి అడాప్టబిలిటీ, మన బాడీ అడ్జస్ట్ అయింది. అట్లా ఇక్కడ ఉండే లోకల్ ఫుడ్కి, ఈ కూరగాయలకి, ఈ సీజన్లకి, హైదరాబాద్ నుండి వేడికో చల్లకో ఇంకోటో అట్లా నార్త్ ఇండియాలో, రాజస్థాన్లో ఉండేవాళ్ళు, ఉత్తర ధ్రువంలో ఉండేవాళ్ళు, వాటికి అలవాటైన అడాప్టబిలిటీ ప్రాసెస్లో భాగంగా ఈ దేశీ ఆవుల్ని అడాప్ట్ చేసుకున్నాము. ఓకే, సమ్ 7000 ఇయర్స్, 6000 ఇయర్స్, మేబీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్, కరెక్ట్గా చెప్పలేము. సో వాటిని డొమెస్టికేట్ చేసి వాటి వ్యవసాయం చేసుకుంటే వాటి పాలకి మనం అడ్జస్ట్ అయినాము. అవి కూడా ఈ లోకల్గా ఉండే గడ్డి కాదము తిని అవి నిలబడాయి, వాటికి అడాప్టబిలిటీ అయింది కాబట్టి మనకి అవి బెటర్ కదా. సో ఇప్పుడు హైబ్రిడ్ ఆవులు తయారు చేసి, హైబ్రిడ్ ఫుడ్ తయారు చేసి, కొత్త కొత్త ఆయిల్స్, కొత్త కొత్త ఫుడ్లు, కొత్త కొత్త కలర్లు, గ్రీన్గా ఉండే డ్రింక్ అంట, ఎందుకు వచ్చింది ఏదో కలరే, ఫుడ్ కలరే, అయితే ఫుడ్ గ్రేడ్ కలరే అంటారు. అరే ఫుడ్ గ్రేడ్ కలర్ ఫుడ్లోనే ఉంది కదా, అయినా మాకు బీట్రూట్ ఉంది, క్యారెట్ ఉంది, 100 రకాలు అవే తింటాం కదా, నువ్వు కలర్ తయారు చేసి మాకు యాడ్ చేసేది ఎందుకు? ఇదంతా దేశవాళీ ఆవు పెరిగే తినాలి అని అంటే అంత అంటే అందరికీ సరిపోని ఉండాల్సిన అవసరం, లేదు తినకూడదు, ఇప్పుడు మంచిది దొరికితే తినాలా, లేదు తినకూడదు, రెండే కదా ఆప్షన్. ఓకే, స్థానంలో ఏ గేదెలో ఏవో ఒకటి వస్తాయి కదా, అదే వస్తాయి గేదెలు కూడా కరెక్ట్గా గడ్డి మేసి బాగా ఎండకు తిరిగి రావాల. ఇక్కడ మీకు హైదరాబాదు కుప్ప తొట్ల పక్కన ఇడ్లీలు సాంబార్లు తినేవి, అవి ఇచ్చే పాలు ఎక్కుంటాయి. సో ఇవన్నీ డేంజరే. ఇప్పుడు ఆవులంటే గడ్డి వేయాలా, ఆ గడ్డిని డైజెస్ట్ చేసుకొని దాన్ని న్యూట్రిషన్గా మార్చుకునే శక్తి నెమరేసి ఇవ్వడము, దానికి బ్యాక్టీరియాను రిలీజ్ చేయడం, ఇది ప్రాసెస్ ఉంది, దాన్ని ఎట్లా ప్రోటీన్ చేసు, ఇది ప్రాసెస్ ఉంది, అటు చేసుకుంటే అది ఆరోగ్యంగా ఉంటుంది. అది ఆరోగ్యం ఉండే ఆవు ఇచ్చే పాలు ఆరోగ్యంగా ఉంటాయి. మనము 5 లీటర్లు 2 లీటర్లు ఇచ్చే ఆవుని బ్రీడ్ చేసి బాస్, మనది బాస్ ఇండికస్ అంటాం మన బ్రీడ్ని, గోప్రముఖ అంగడోళ్ళని బాస్ టారస్ అని తయారు చేసి దానికి ఇంత పెద్ద పొదుగు, 20 లీటర్ల పాలు ఇజేటకు చేసి దాన్ని హాలండ్లో 1,000 కిలోలు ఉండే ఆవును తయారు చేసి వాటికి ఇంత ఫీడ్లు వేసి మిషన్లతో పితికేది ఇవన్నీ చేసినారు. మనల్లో అక్కడ నుంచి తెచ్చుకొని ఈడ గడ్డి కాదు అంటే అవి సస్త ఎమకలి లోపల పోయినాయి, వాటికి వాటికి ఫీడ్ పెట్టి పెట్టి సాలి రైతు పోయినాడు. అరే ఇక్కడ లోకల్ ఫుడ్ తిని అది ఇచ్చే 2 లీటర్ల పాలు తాగి హాయిగా మంచి గరిటిన చాలు గంగ గోవు పాలు అని హాయిగా ఉన్నాడు కదా, ఈ పిచ్చిగా అన్నిట్లోన ఐస్ క్రీములు పాలు ఇవేమి తిని అని. సో బాస్ వీటికి డెఫినెట్గా సైన్స్లో కూడా A2 మిల్క్ అంటారు వీటిని. ఓకే, ఈ గోపురము గంగడోలు ఉండే 32 రకాల జాతులు ఇంకా ఉన్నాయి, అంటే ముందు 100 ఉండేటేమో అన్ని కోసుకొని తినేసి మిగిలిన డేటివ్ అవి, వాటిని కూడా ఇవి పోతూ ఉంటాయి, ఎక్స్టింట్ అయిపోతూ ఉంటాయి, ఇంకా 50 తర్వాత కొన్ని కనపడకపోవచ్చు. ఇప్పుడు ఒంగోలు ఆవులు కూడా కనపడ, ట్రాక్టర్లు వచ్చినాయి, ఒంగోలు ఆవులు పోయినాయి కదా. సో ఆ బాస్ ఇండికస్ అనే వాటిలో పాలల్లో A2 కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, అది మంచిది. ఈ HF ఆవులు వీటిలో ఉండే పాలల్లో, హైబ్రిడ్ ఆవుల పాలల్లో A1 కెసిన్ ఉంటుంది, అది కార్సినోజెనిక్, అలర్జీలకు రకరకాల సమస్యలు అది కారణమని ప్రపంచంలోనే గుర్తించినారు. నేను అంత ప్రపంచంలో గుర్తించేంత సర్టిఫికెట్లు ఏమి అవసరం లేదు నాకు. వీలైన వాళ్ళు 2 ఆవులు పెట్టుకోండి, వాటికి ఏదో గడ్డి జొన్నలు సొప్ప గెప్ప వేయండి, వాటి దూడకిసి పెట్టి మీకు కావాల్సిన 1/2 లీటర్ పాలు తీసుకొని మజ్జిగ తీసుకొని హాయిగా తాగండి, అది తాగండి అంతే. ఇప్పుడు ఆ పాల్లో ఉండే కెసిన్లు ఓ ప్రాబ్లము, ఆ పాలు ప్రిజర్వ్ చేయడానికి వేసే కెమికల్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్, కాస్టిక్ సోడా, ఇదో ప్రాబ్లము, అది నిల్వ ఉంచే ప్లాస్టిక్ కవర్ ఓ ప్రాబ్లము,
దాంట్లో వేసే కాఫీ ఓ ప్రాబ్లము, దాంట్లో వేసే చక్కెర ఓ ప్రాబ్లము, ఇన్ని ప్రాబ్లమ్స్ కాఫీ తాగి నేను బాగానే ఉన్నాను అనుకుంటే నేను చేయాలా? ఓకే, మీ కిక్ రావచ్చు, కెఫీన్ కిక్ అనేది వస్తుంది, బ్రెయిన్ లేసి కూర్చుంటుంది, బట్ అది మళ్ళా గంట పడిపోతుంది, మళ్ళా సిగరెట్ తాగల్లా ఇంకోటి. అంటే మీరు మీ బుర్రలో ఉండే రిసెప్టార్స్ని పొద్దున 5 గంటలకు లేచినా మీ పొద్దు చూడండి, మేము ఫ్రెష్గా ఉండము, సాయంత్రం 6 డౌన్ అవుతుంది, అంతవరకు మా రిసెప్టార్స్ యాక్టివ్గా ఉంటాయి. అట్లా అందరూ ఉండాలని నేను కోరుకునేది. నేను స్పెషల్గా పుట్లా, నేను అంటే ఏం చేయాలి అసలు మీరు ఫాలో అయ్యే తెలుసుకుందాము కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లక్ష్మి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రకృతి వనం గారితో మాట్లాడండి. ఏంటండి? చెవిలో హోల్ ఉంది. ఓకే, ఎప్పటి నుంచి అండి ప్రాబ్లం ఉంది మీకు? 10 ఇయర్స్ నుంచి. ఓకే అమ్మా, ఇట్లా సీరియస్ సమస్యలకి అందరికి మీరు మంచి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, వీలైతే పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ టెస్ట్ చేసుకొని వాళ్ళు దాన్ని మూయడానికి ఏమన్నా సర్జికల్ ప్రాసెస్లో ఉంటే చూడండి. అంతేగాని ఏదో కషాయాలు తాగితే అది ఎంత పూడుకొని పోయేది అవన్నీ నమ్మద్దు. మీరు మంచి డాక్టర్ దగ్గరికి మంచి హాస్పిటల్కి పోయి చేసుకోండి. మళ్ళీ మీ జీవన విధానం మార్చుకొని మీరు యాక్టివ్గా ఉండి ఆరోగ్యం కాపాడుకునేదానికి మాత్రమే మేము ఈ కూరలు సామలు తినమంటాము, మార్నింగ్ వాకింగ్ చేయమంటాము, జీవన విధానం మార్చుకోమని చెప్తాము. ఓకే ప్రసాద్ గారు, మీరు ఇప్పుడు చెప్పారు అంటే వేరే వేరే విధానాలు పాటించాల్సిన అవసరం లేదు, సో మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే జాగ్రత్తగా ఉండండి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పారు. మరి మీరు ఇంతకుముందు కొబ్బరి నూనె తాగండి ఎర్లీ మార్నింగ్ అని చెప్పారు. ఇంతకుముందు అంటే ఇంతకుముందు జనరేషన్ ఒక 10-15 ఏళ్ళు లేకపోతే 30-40 ఏళ్ళు ముందు వాళ్ళు కూడా నిజంగా ఇలా ఫాలో అయ్యారంటారు? అప్పుడు అవసరం లేదు. 40 ఏళ్ళు ముందర భూమి రిచ్గా ఉండింది, ఎందుకు 100,000 సంవత్సరాలు భూమి భూసారాన్ని కాపాడినాడు రైతు, గొర్రెల మందలు పెట్టినాడు, ఆవుల పెంట పొగులు వేసినాడు, జనుము జీలకు పెంచినాడు, క్రాప్ రొటేషన్ చేసినాడు, మిక్స్డ్ క్రాప్స్ వేసినాడు, రెస్ట్ ఇచ్చినాడు భూమికి, టెస్ట్ చేయలే నీ భూమికి సాయిల్ కండిషన్, ఆర్గానిక్ కార్బన్, హ్యూమస్ ఎంత ఉంది, టెస్ట్ ఏం లేదు కదా. అప్పుడు భూమికి రెస్ట్ ఇవ్వాలని తెలుసు, ఆ రెస్ట్ అప్పుడే పండగలు వచ్చేటివి ఆటోమేటిక్గా. 2 పంటల కంటే ఎక్కువ తీసేవాళ్ళు కాదు, 2 పంటలు అంటే చాలా గొప్ప అని. ఇప్పుడు 4 పంటలు 70 రోజులు నేను పుచ్చకాయలు, మళ్ళీ 70 రోజులు సంపి సున్నం చేసి దాన్ని నోరు నాకు పుక్కిపోయిందమ్మా. అప్పుడున్న జనాభా తక్కువ, ఇప్పుడున్న జనాభాతో పోలిస్తే చాలా తక్కువ కదా. మరి ఇంతమందికి కావాల్సినంత సఫిషియంట్ గా దొరకాలి అని అంటే ఏదో ఒక విధానాలు అయితే పాటించాలి కదా. అందుకే ఇప్పుడు ఒకపూట తింటే యోగిని ఎందుకన్నారు? ఒకపూట న్యూట్రిషియస్ ఫుడ్ మిల్లెట్స్ తోనో జొన్న రొట్టెతో తింటే చాలు, బకెట్ బిర్యానీ తినే పని లేదు కదా. ఇప్పుడు బకెట్ బిర్యానీలు విందుతో ఫుడ్లు ప్రాసెస్డ్ ఫుడ్లు తిని గంట గంటకు ఆకలి తెచ్చుకొని ఇంకా కసిగా తిని మాకు తిండి లేదో అని దీనంగా ఎందుకు అడగాల? ఒకసారి తింటే యోగి అని అందుకే అన్నారు. ఇప్పుడు నేను నిన్న సాయంత్రం తిండి ఇంతవరకు ఏమి లేదు, బాగా ఉండాలి కదా, గట్టిగా ఉండాలి కదా, నిద్ర లేదు, మత్తు లేదు, యాక్టివ్గా ఉండా, నాకు 5 గ్రాములు గ్లూకోజ్ ఇంకా ఫ్లో అవుతానే ఉంది, బబ్లింగ్ ఎనర్జీ ఉంది, పరిగిద్దామంటే పరిగిద్దామని ఉంది శక్తి, అందరికీ ఉంటుంది. నేనే స్పెషల్గా పుట్లా, ఎంత తక్కువ తింటే ఆ తక్కువ తినే ఫుడ్కు న్యూట్రిషన్ ఉంటే, ఆ ఫుడ్ న్యూట్రిషన్ ఉండే సాయిల్లో వస్తే, ఆ సాయిల్లో హ్యూమస్ ఆర్గానిక్ కార్బన్ 2% ఉంటే ఆటోమేటిక్గా మీకు మళ్ళీ ఫుడ్ అడగదు. ఇది సైన్సే. మంచి ఫుడ్ మీరు తృప్తిగా మీ ఫ్రెండ్తో గడిపినారు అనుకోండి, సరేరా నీ 1 ఇయర్ ఇంకా రాకపోయినా ఈరోజు మనం హాయిగా గడిపినాం, అది మందు పడతావో ఏమో నీ ఇష్టం అనుకో, అతృప్తి ఫుడ్ తిన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఏదైనా తృప్తి అనేది రావాలంటే ఫుడ్లో న్యూట్రిషన్ ఉండాలి. ఇప్పుడు సాయిల్ చచ్చింది 0.3, టెస్ట్ చేసినాం మేము ప్రకృతి వనంలో ఈ పిల్లకాయలు వాలంటీర్స్ పెట్టుకొని ఆ సాయిల్ టెస్ట్ కిట్ ఫర్ ఆర్గానిక్ కార్బన్ అని కొట్టండి, అమెజాన్లో ఉంది, 850 రూపాయల కిట్ ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ కిట్, 25 టెస్టులు చేయొచ్చు, ఒక్కొక్క టెస్ట్కి 35 రూపాయలు. మన హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా 30 రూపాయలు ఇస్తే చేస్తారు. మన హిమోగ్లోబిన్ ఎట్ట తగ్గిపోయిందో సాయిల్ ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోయింది తెలుస్తా ఉంది, దాని మీద మాట్లాడాలి కదా. మరి 50 ఏళ్ళు ఫుడ్ ఎక్కువ కావాలని యూరియా డిఏపీ వేసి సాయిల్ని చంపి సాయిల్ బ్యాక్టీరియాని చంపి హ్యూమస్ వాటికి ఇండ్లు లేకుండా చేసి అవి ఉంటేనే, వాటికి ఇండ్లు ఉంటేనే అవి పనిచేసి చెట్టుకి ఆ బ్యాక్టీరియాకు ఉండే కనెక్షన్ వస్తే అవి న్యూట్రిషియస్ ఫుడ్ను అందిస్తే చెట్టుకి చెట్టు సిక్రేషన్స్ పంపించి దాని ఫుడ్ అందించే ఒక ప్రాసెస్ని బ్రేక్ చేసినాం. అందుకే ముందు వ్యవసాయం చేసేవాడు, ఆటోమేటిక్గా జరిగేది వ్యవసాయం. ఇప్పుడు చేస్తూ కూడా కావడం లేదు, ప్రతిరోజు కొట్టాలో స్ప్రే కొట్టాలో డ్రోన్స్తో కొట్టాలో జింక్ డెఫిషియన్సీ ఈ డెఫిషియన్సీ ఈ అనాలిసిస్ రీఫ్ అనాలిసిస్ ఇన్ని చేసినా కానీ ఫెయిల్ అవుతాడు, ఇన్ని రకాల డెఫిషియన్సీ ఉండవు. ఇప్పుడు ఏమీ జరగకుండా పెద్దవాళ్ళకు
పది మంది పిల్లలు కానీ 90 ఏళ్ళు బతికిరే, మధ్యలో చనిపోయిన వాళ్ళు వేరే కారణాలు చనిపోయింటారు. అప్పుడు ఇన్ని మందులు లేవు. ఇప్పుడు మందుల వల్ల కొంతమంది బతుకుతాడు, కరెక్టే. కానీ అప్పుడు బతికిన వాళ్ళు రిచ్గా యాక్టివ్గా బతికిరారు. మరి ఇప్పుడు ఐరన్ ట్యాబ్లెట్లు ఉన్నాయి, జింక్ ట్యాబ్లెట్, ఫోలిక్ యాసిడ్ అన్ని వేసుకుంటారు. మరి ఎందుకు 60 ఉంది, 168 మందికి లెస్ దెన్ 10 హిమోగ్లోబిన్ ఎందుకు ఉంది? సో వీటితో రావడం లే హెల్త్ సాయిల్ కాపాడుకొని దాంట్లో నుంచి నువ్వు తింటా ఉండే పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ అవి అన్ని తింటే చాలు. మంచి మామిడి పళ్ళు 2 తింటే 3 తింటే చాలు, తృప్తి అయిపోతుంది బాడి. థ్యాంక్స్ రా న్యూట్రిషన్. ఇప్పుడు ఇన్ని మామిడికాయ, ఇంత మామిడి పండు ఎంత చేసినావు అబ్బా అని నువ్వు ఏదో సోషల్ మీడియాలో పెట్టి ఎందుకురా? అది మామిడి పండు అంతే పండుతుంది, అంతే పండని రా దాన్ని, దాన్ని దాటి అది పండని, దానికి ఏదో వేసి ఎందుకు చేయాలి ఆ పనులన్నీ? అన్వాంటెడ్ మల్టిపుల్ అందవు కదా. ఒకసారి కాలర్ తో మాట్లాడదామండి, కాలర్ తో మాట్లాడిన తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రోమీ మేడం, కనుకోని నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హెయిర్ ఫాల్ అవుతుంది మేడం బాగా. ఓకే, మరి సార్తో మాట్లాడదాం. చేస్తాము ఫుల్లీ వెజిటేరియన్, ఆయిల్ ఫుడ్ అప్పు తీసుకోము. ఎంత వయసు అమ్మా మీకు? మీ వయసు ఎంత? నాదా 34 ఇయర్స్ సార్. బాగా ఒక 3 మంత్స్ నుంచి ఫుల్గా ఫాలో అయిపోతుంది. మీ హిమోగ్లోబిన్ ఎంత? హెచ్బి ఎంత ఉంది? మీరు టెస్ట్ చేయించారా? మీ రక్తం ఎంత ఉంది? అది ఫస్ట్ చెక్ చేయించండి. అది 8 ఉంటే 100% మీకు ఎంట్రుకలు రాలుతాయి, కళ్ళ చుట్టూ నల్లగైతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఆర్గాన్స్ దెబ్బతింటాయి. 5 ఏళ్ల తర్వాత మీకు రకరకాల సమస్యలు, థైరాయిడ్ ప్రాబ్లం అన్ని వస్తాయి. ఫస్ట్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకొని హిమోగ్లోబిన్ పెరగడానికి సజ్జలు, రాగులు, బెల్లము, మునగాకు, అవిశాకు, ఆకుకూరలు ఫుల్గా తినాలి. సజ్జలు చాలా ఇంపార్టెంట్. ఇవి తిని మీరు షాంపూలు నిలిపేసి కుమ్మిడికాయో సీకాయో వాటితో ఏమైనా స్నానం చేయండి. మెంతులతో పెట్టుకోండి, మీ పెద్దోళ్ళు ఏం చేసినారో ఆ పని చేయండి. మెంతులతో సాఫ్ట్నింగ్ అవుతుంది. ఫస్ట్ సోపులు షాంపులు నిలిపేసి మీరు సున్నిపిండితో స్నానం చేయండి. ఈ ఈ పాటించండి. మిల్లెట్స్ తినండి. రక్తం ఎట్లా పెరుగుతుందో చూసుకోండి. ఫస్ట్ 30 రూపాయలు ఇస్తే మీ ఊర్లో ఏదో ల్యాబోలు చేస్తారు హిమోగ్లోబిన్, ఆ టెస్ట్ చేయించుకోండి. ఓకే అండి, మరి చెప్పండి, ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఏం చేయాలి? అయితే సాయిల్ పాడైపోయింది. ఇప్పుడు సాయిల్ పాడైపోయింది తెలుస్తుంది కదా, మన హిమోగ్లోబిన్ 6 ఉందంటే అమ్మాయిని భయపడాలి కదా. కానీ భయపడ్డంలే, ఏదో మందులు వేసుకుంటా. ఎట్లో కళ్ళ చుట్టూ నల్లగా ఉంటే దానికి ప్యాచప్లు వేసుకొని, ఇది వేసుకొని, దానికి వేసుకొని క్రీమ్లు అది ఫౌండేషన్లు వేసి ఏందో అవన్నీ వేసి క్రీమ్లు వేసుకొని అందంగానే అరే లోపల తీసేస్తే మొత్తం అంతా డల్గా ఉంది. మాటలు లేవు, మాటలు బాగా అట్లా ఫ్లో లేదు. మాట్లాడాలంటే శక్తి, మాట్లాడేదాన్ని కూడా శక్తి తెచ్చుకుంటాం. ఇంత కాలర్తో మీరు చెప్పారు, జొన్నలు తినండి, సజ్జలు తినండి, రాగులు తినండి, ఇన్ని చెప్పారు. నిజంగా అయ్యి మాత్రం చక్కగా మంచివే దొరుకుతున్నాయి అంటున్నారా మార్కెట్లో? అవి అవి ఎందుకు మంచిగా దొరుకుతాయి అంటే వాటికి ఎక్కువ రేట్లు లేవు. ఇంకా పిజ్జాలు బర్గర్ కొన్నట్లు వాటిలో వాడరు జొన్నలు రాగులు. ఆ రెండోది రెయిన్ ఫెడ్గా పండుతాయి రాయలసీమలో. ఇక్కడ కూడా తెలంగాణలో రెయిన్ ఫెడ్గా పండి ఏదైనా డిఫాల్ట్ ఆర్గానిక్కే. ఉండే వాటిలో బెస్ట్ అది. ఇంకా మీకు కాంటాక్ట్లు ఉంటే ట్రైబల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి కొండ కొండ కోయదొరలతో ఫ్రెండ్షిప్ చేసి అక్కడ ఎద తల్లితే సూపర్ సాయిల్ ఉంటుంది. అక్కడ ఆ సాయిల్లో 3% ఉంటుంది హ్యూమోగ్లోబిన్, హ్యూమస్, ఆర్గానిక్ కార్బన్. అక్కడ బండి ఇంటి తెచ్చుకోండి, తిని చూడండి ఒక నెల ఎట్ల డిఫరెన్స్ ఉందో చూడండి. సో సాయిల్ని కాపాడుకునేది బేసికలీ మన బాధ్యత. దాన్ని ఇంప్రూవ్ చేయందే మన హెల్త్ ఇంప్రూవ్ కాదు. సో మనకు ఎక్కువ ఫుడ్ కావాలి కదా అని చెప్పి ఆ భూమి నోరు తెరిచి నాకు నోరంతా పొక్కిపోయింది, నాకు కొంచెం ప్యాడరు వేయండిరా అయినా అంటే నోరు తెరిచి మళ్ళీ డిఏపి నువ్వు పండు అని మళ్ళీ డిఏపి వేస్తాను, యూరియా వేస్తాను. సబ్సిడీలు అన్ని 100,000 కోట్ల సబ్సిడీ కెమికల్స్కి ఇస్తాను. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కువ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేయడము, దేశీయ ఆవులు కోసం ప్రమోట్ చేయడం చేస్తూ ఉండరు. ఇది ఇట్లే కొనసాగితే చిన్నగా మార్పు రావాలి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు ఏమీ లేకుండా ఇప్పుడు 6 హిమోగ్లోబిన్ డ్యామ్కి ప్రెగ్నెన్సీ వచ్చింది, నేను కొర్రలే తింటా, నేను సజ్జలు తింటా, రాగులు తింటా అంటే లేట్ అవుతుంది. దానివల్ల అయ్యే ప్రయోజనం మేబీ 3 మంత్స్ to 6 మంత్స్ పడుతుంది. అందువల్ల బిడ్డ డెలివరీ వీక్ అవుతుంది కదా, అందుకోసం ఇమీడియట్గా ఏదో చేస్తారు డాక్టర్. అందుకని నేను చెప్పేది ప్రెగ్నెన్సీ పెళ్లి చేసుకోకముందనే కులము మతము జాతి జాతకాలు కాకుండా హిమోగ్లోబిన్ టెస్ట్ చూసుకోవాలా. అది ఇంప్రూవ్ చేసుకొని 12 వచ్చినాక మళ్ళీ పెళ్లి చేసుకోవాలా. మళ్ళీ ఆరోగ్యంగా ఉంటే అప్పుడు బిడ్డకు ప్లాన్ చేయాలా. అప్పుడు బిడ్డ ఆటోమేటిక్గా ఎందుకు పుడుతుంది? ఆ కామన్ సెన్స్ లేకుండా మెడిసిన్స్ వాడితే ఎంతో పుడుతుంది. 4 కిలోల బిడ్డ ఏదో పుడుతుంది అంటే ఇప్పుడు 60 బస్తాలు 50 బస్తాలు మేము యూరియాస్ పండించినాము అంటారు కదా. అది న్యూట్రిషన్ లేదు, ఈ బిడ్డకు శక్తి లేదు.
అందుకే 20 ఏళ్ళకి ఎందుకు వస్తుందమ్మా? డయాబెటీస్, షుగర్, లోకళ్ళు, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, థైరాయిడ్ పోయింది, డి3 లేదు, బి12, ఎన్ని సమస్యలు ఎందుకు వస్తాయి యంగ్స్టర్స్కి? 20 ఏళ్లకు జింకలాగా పరిగితే టైంలో ఇప్పుడు చూస్తాను కదా, 30 ఏళ్ళకి నాకు పెయింట్కి రాలిపోయాను, లేదు థైరాయిడ్ పోయింది, ఇది పోయింది, ఇన్ని సమస్యలు ఎంతమందికి? ఇప్పుడు కాల్ చేసే వాళ్ళు చాలా తక్కువ మందే. పాపులేషన్లో 20% బీపీ లేని, 20% షుగర్ లేని, రెండు కలిపిన వాళ్ళు 32% ఇది ఎట్లా? చాలా డేంజరస్ సిచ్యువేషన్ కదా. పాపులేషన్లో 150 కోట్లలో మరి సాయిల్ని చంపేసిన దానికి ఇది అనేది క్లియర్ కట్. ప్రసాద్ గారు, కొంతమందికి తిన్న తర్వాత వెంటనే ఆకలి వేయడం, మళ్ళీ మళ్ళీ తినాలనిపించడం జరుగుతూ ఉంటుంది, చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. సో అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే స్లోగా అరిగే ఫుడ్స్ తినాలి. అంటే స్లోగా అరగాలంటే ఏం చేయాలి? ఏం ఫుడ్ తినాలి? ఎక్కువ పీచు పదార్థం ఉండే ఫుడ్ తింటే తొందరగా అరిగిపోయి గ్లూకోజ్ రిలీజ్ కాకుండా కొంచెం గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ పీచు పదార్థం అడ్డపడుతుంది, మళ్ళీ గ్లూకోజ్ వస్తుంది, మళ్ళీ అడ్డపడుతుంది. అట్లా 6 to 8 hours మనకు పొట్ట ఖాళీ కాకుండా బ్లడ్లో మనకు కావలసినంత గ్లూకోజ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ రిలీజ్ అయితే మీరు యాక్టివ్ ఉంటారు. ఒకేసారి ఉన్న పదార్థాలు అంటే తోటకూర, ఇంకా చెప్పండి ఆకుకూరలన్నీ ప్లస్ ఆల్ మిల్లెట్స్. ఆకుకూరలు కొంచెమే తింటాం కదా, ఆకుకూరలు మంచిదే, బట్ మిల్లెట్స్, కొర్రలు, సామలు, ఆరికలు, ఊదర్లు, అండుకూరలు, వాటిలో 8 to 12% ఉంటుంది. జొన్నలు, రాగులు, సజ్జలు, మొక్కజొన్న కూడా, దేశీ మొక్కజొన్న కూడా, వాటిలో 2% ఉంటుంది. రైస్లో 0.5 సాయిల్లో ఉన్నంతే దీంట్లో ఉంది. రైస్ అవాయిడ్ చేయాలి. తింటే కూడా నవరా బియ్యము, దేశీ బియ్యము, దంపుడు బియ్యము, పాలిస్టర్ బియ్యము వారంలో 2-3 సార్లు తినండి. ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది ఏమైనా ఉంటుందా జనరల్? అదే పని చేసి దాన్ని బట్టి, బండి ఎంత దూరం పోతుందో దాన్ని బట్టి డీజిల్. నువ్వు పని చేయకుండా ఇంట్లో కూర్చొనుంటే తక్కువ తినాలా, వీలైనంత వరకు సాయంత్రం గూట్లో దీపం, నోట్లో ముద్ద, 6 గంటలకు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే పడుకునేస్తావు 8 అంత లోపల పొట్ట ఖాళీ అయిపోవాలి. పొట్ట ఖాళీ అయిపోయి బేసిక్ డైజెషన్ అయిపోతే బ్రెయిన్కి రెస్ట్ లేకపోతుంది. మనం 11 గంటలకు దీన్ని 12 పడుకుంటే 2 గంటల సేపు నిద్రపోయినట్లుండే సరైన నిద్ర కాదు. బ్రెయిన్ మళ్ళీ నువ్వు వెజ్ నాన్ వెజ్ ఏమేసామని అర్థం చేసుకుని దాన్ని బ్రేక్ డౌన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే దానికి 2 గంటల పని ఉంది పాపం. అందుకే 6 గంటలకు తింటే నువ్వు 9 గంటలకు పడుకునేటప్పుడు ఇంక మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది, హ్యాపీగా నిద్ర వస్తుంది. ఆ పడుకునే 4-5 గంటల నిద్ర నీకు ఫ్రెష్గా ఉంటుంది. లేదు 8 గంటలు నువ్వు పడుకున్నట్లు ఇట్లా దొల్లి అట్లా దొల్లి టైం చూసుకొని ఈ టైం నిద్రపోయినానా అని కూడా మళ్ళీ పొద్దున్నే ఆవిలిస్తూ ఉండరు, ఎనర్జెటిక్గా లేరు. అందుకని స్లోగా అరిగే ఫుడ్ తినాలా, వీలైతే 2 సార్లు తినాలా, కొంచెం ఆకలి అయితే పర్వాలేదు, అసిడిటీ ఉండేవాళ్ళు ఆకలితో ఉండకూడదు. అసిడిటీని పోగొట్టుకునేదానికి మీ మ్యూకస్ మెంబ్రెయిన్ అని ఉంటుంది, నోట్లో నుంచి కింద వరకు ఉండే ఆ జగట పదార్థాన్ని డ్యామేజ్ అవుతుంది, అందుకే అసిడిటీ అల్సర్లని వచ్చేది. వాటి కోసం రాగి జావ, ఓన్లీ రాగి రాగులు తీసుకొని పిండి చేసుకొని జావ. షుగర్ ఉండేవాళ్ళు బెల్లం వద్దు, షుగర్ లేని ఆర్గానిక్ బెల్లం, తాటి బెల్లమైనా చెరుకు బెల్లమైనా పర్వాలే, అది తీసుకొని పొట్టం నింపేయాలి పొద్దున్నే 4 గ్లాసులతో నింపేస్తే అప్పుడు ఒక 1 to 3 months లోపల ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ రీబిల్డ్ అవుతుంది, అప్పుడు అసిడిటీలు, ఆకలి ఇవన్నీ ఉండదు. సో మీరు 2 గంటలకు ఒకసారి భోంచేస్తే ఏమవుతుంది, 2 గంటలకు ఆకలికి ఏదో వేస్తాం, మళ్ళీ 1.5 గంట అది సరిపోలే, న్యూట్రిషన్ సరిపోలే, ఏంది 2 బజ్జీలో 2 మినిట్స్ నూడిల్స్తో తిన్నాం, సో పాప సరైన ఫుడ్ దొరకదు. మళ్ళీ అడుగుతుంది, ఇప్పుడు కుక్కలు చూడండి, వాటి మంచి ఫుడ్ దొరకదు, ఆ కుప్పతో దొరికిపోతాయి, ఎక్కి ఏదో కొంచెం దొరుకుతుంది, అది తింటాయి, మళ్ళీ ఇంకో తిరిగిపోతాయి, ఇంకేమైనా ఇదే తిరుగుతా. మన మనుషులు కూడా చూడండి, అదే పొద్దున్న లేచినప్పటి నుంచి తిండి మీదనే ఉంటాం ఇప్పుడు చూస్తే. ఎందుకు? న్యూట్రిషియస్ ఫుడ్ ఒక టైం 1 గుడ్ మీల్ తినడంలే, తినేంత టైం లేదు. అప్పుడు పొద్దున్న జొన్న రొట్టి ఆడ టైం ఉండేది, మేము చేసిన టైంలో తినే టైంలో, ఎట్లా మరి తినాల్సింది మంచి ఫుడ్ ఎప్పుడైనా ఒకటేసారి తినాలా? అయితే మంచి ఫుడ్ తినాలి తినాలి అంటూనే ఒక పక్కన రాగి చావలు తాగుతూ, ఇంకో పక్కన మిల్లెట్స్ తింటూ, లేకపోతే ఇంకొక చోట జొన్నలు తింటూ, ఇలా డే మొత్తం అలా కనుక వాళ్ళు ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఓవర్గా ఒబేసిటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా? అంటే నేను చెప్పేది పొద్దునే రాగిజావ తాగేసి 3 జొన్న రొట్టెలు, అంత వెజిటబుల్లు, 2 ఫ్రూట్స్ తినేస్తే మళ్ళీ మీకు సాయంత్రం ఆకలి ఉండదు అంటున్నా. మీకు తినాలని వెళ్ళిపోయింది, ఇప్పుడు మీకు తినాలని అనిపిస్తా ఉంది, న్యూట్రిషన్ ఫుడ్ తినలేదు, తొందరగా అరిగిపోయి ఫైబర్ లేని ఫుడ్ తింటాడు కాబట్టి మళ్ళీ తినాలని అనిపిస్తా ఉంది. మేము రాగిపోతే తింటాం అరికలు వేసుకొని, సాయంత్రం ఆకలి ఉండదు మాకు, ఇక్కడికి వస్తే హైదరాబాద్కి వస్తే మేము తినాలని అనిపించేది. ఎందుకు? రైస్ తింటాము, ఇడ్లీ తింటాము, పెసరట్టు తింటాం కాబట్టి భిన్న అరిగిపోతా ఉంది. మరి ప్రసాద్ గారు, చాలా మందికి ఫైల్స్, ఫిస్టులా ఈ ప్రాబ్లంతో ఫేస్ అవుతూ ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఫిస్టులాకి వేరే, థైరాయిడ్కి వేరే, అటు వేరే కాదు, మంచి ఆహారం తిని, మంచి గాలి, ఆల్కలైన్ వాటర్, మీరు రూఫ్ వాటర్ అంటే మీరు ప్రకృతిలో రూఫ్ టాప్ హార్వెస్టింగ్ అని కొడితే వస్తుంది, అంటే మీ వాటర్ మీరు ఎత్తి పెట్టుకొని దాన్ని సున్నపురాళ్ళు ఇటుక ఇసుకలో పంపించుకొని ఆల్కలైన్ వాటర్, స్ట్రక్చర్డ్ వాటర్ తీసుకొని ఎత్తి పెట్టుకొని ఆ నీళ్ళు తాగి ఆర్గానిక్ ఫుడ్, మిల్లెట్స్, ఫైబర్ ఉండే ఫుడ్, సీజనల్ ఫ్రూట్స్ ఇవి తింటే అన్ని రకాల జబ్బులకు అదే సొల్యూషన్. ఓకే, థైరాయిడ్కి
మీరు కొన్ని రకాల కషాయాలు, అదే విధంగా కొంచెం కొబ్బరి నూనె పొద్దున్నే పరగడం తాగడము, యోగాలో కొన్ని ఎక్సర్సైజ్లు చేయడము చేస్తే అది హెల్ప్ చేయొచ్చు. కానీ బేసికలీ డైట్ మార్చకుండా రీఫైండ్ ఆయిల్, చక్కెర, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు, కాఫీలు, టీలు, రైసు, గోధుమలు అవాయిడ్ చేసి నాన్ స్టిక్ ప్యాన్లు, రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలా. ఇప్పుడు జబ్బు వచ్చిన వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేయాలా, రానోళ్ళు దాని మీద అవేర్గా ఉండి ఎప్పుడైనా పెళ్లికి పోతే తప్ప మళ్ళా వచ్చి మీరు ఎక్సర్సైజులు, మీ వాకింగ్, మీ సూర్య నమస్కారాలు, మీ ఎండలో ఉండడము ఇవన్నీ చేసుకుంటా ఉండి డ్యామేజ్ కాకుండా చూసుకోండి. డ్యామేజ్ అయినాక రిపేర్ కష్టం, డ్యామేజ్ కాకుండా ఎట్ట బండి బాగా తోలొచ్చు, ఇంకా బాగా తోలొచ్చు, ఇంకా స్పీడ్గా తోలొచ్చు. డ్యామేజ్ అయినాక బాగా రెడీ చేసినా డ్యామేజే, డ్యామేజ్ కాకుండా చూసుకోవడం మన బాధ్యత. అయితే అన్ని శరీర తత్వాలు ఒకలా ఉండవని చెప్తూ ఉంటారు జనరల్ గా, మరి ఎటువంటి శరీర తత్వం ఉన్నవాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? నిజంగా ఈ మిలెట్లు లేకపోతే మీరు చెప్పే ఆర్గానిక్ ఫుడ్ అందరికి పడే ఛాన్స్ ఉంటుందా? అది ఇప్పుడు ఆయుర్వేదం నుంచి చాలా బయట వచ్చేసినాం, నాకు కూడా ఏం తెలియదు ఆయుర్వేదం. దీనికి వాతము, పిత్తము, కఫము, ఆ బాడీ నేచర్ ఉండే వాళ్ళకి తినాలా, నువ్వులు ఈ టైంలో తినాలా, ఈ సీజన్లో తినాలా, ఈ కట్టాలు తాగలవు, ఏకాదశి ఉపవాసం ఉండాలా, ఇది ఈ టైంలో కార్తీక మాసంలో ఇది మంచిది, అవిసి గింజలు ఇప్పుడు తినాలా, ఏదేదో ఆ సబ్జెక్టు చాలా డీప్ సబ్జెక్టు, మంచి సబ్జెక్టే, చాలా స్టడీ చేసి డీప్గా ఆ టైంలో ఎల్లోరా గుహలు, అమరావతి, బేలూరు హల్లేబీడులో శ్రీకృష్ణదేవరాయలు, హంపి విజయనగరంలో ఉండే శిల్పాలు చెక్కినంత శక్తి ఉండేవాళ్ళు కదా, చాలా ఎనర్జెటిక్గా, ఎంత సైన్స్ కదా అది. లేకపోతే నోట్లో లోపల గుండు తయారైదేంది రాయిలో, చైన్ రాయితో చేసేదేంది, ఎంత శక్తి ఉండాలి వాళ్ళకి, అంత ఎనర్జెటిక్గా ఉండే వాళ్ళకి ఆ రకమైన ఫుడ్ తింటూ కూడా ఇవన్నీ చేసినారు. ఇప్పుడు మన పరిస్థితి ఏమంటే సరైన ఫుడ్ ఒప్పట కూడా దొరకడం లే, సో ఆ ఫుడ్ తిని ఆరోగ్యంగా కాపాడుకునేదే చాలనుకుంటాను. ఇన్ డెప్త్ మనకు స్టడీ చేసి ఆ లెవెల్ చేసే అవసరం లేదు, ఇప్పుడు అంత కాన్షియస్గా అంత అవసరము లే. ఓకే, సో అంటే ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటూ, అంటే మీరు చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ చక్కగా గానుగులు ఆడించిన కొబ్బరి పొద్దునే కొద్దునే కొబ్బరి నూనె తాగండి, కొబ్బరి నూనె తాగి ఇష్టం లేకపోతే వదిలేయండి. మీరు మంచినీళ్ళు తాగండి, ఆ మంచినీళ్ళు తాగి మీరు తినే 9 గంటలకు మీరు పోవాలంటే 8 గంటలకి మంచిగా వేడిగా ఆ సద్ద పిండితో ఇడ్లీలో, జొన్నలతో, రాగి సంగటో, రొట్టెలో, పిండి, ఏ మిల్లెట్స్తో మంచి భోజనమో పెట్టుకొని ఫుల్గా తినండి. చాలనుకునేటప్పుడు ఇంకొంచెం వేసుకోండి, బాగా చాలనుకుని ఇంకొంచెం వేసుకోండి. ఎందుకంటే తక్కువ దీన్ని అలవాటు అయిపోయింది మీకు, అంతా 2 ఇడ్లీలు లెక్క పుట్టారు, 2 ఇడ్లీ తర్వాత అబ్బా పుట్ట నిండిపోయింది అంటారు. సో మళ్ళీ 2 గంటలకు మళ్ళా పుట్ట నిండిపోతే గంట మళ్ళీ ఎట్లా అగలవుతుంది? ఒక పులి వేటాడి జింకను తింటే 3 రోజులు తింది, మళ్ళా మనం మాత్రం గంట గంటకు తింటా ఉంటాం ఏంటి? సో మీ పొట్టను సాగదీయాలా, సో 2 నుంచి 3 అది మిల్లెట్తో, ఆరికలతో ఏదో మిల్లెట్తో ఏదో ఫుడ్ తిని పెంచుకుంటా పోయి అమ్మ నీటి వరకు తినాలి. ఇప్పుడు పెళ్లికి పోయినప్పుడు తింటారు కదా, తొక్కి ఇంకా ఐస్ క్రీమ్ తినలేదా అని చెప్పి తొక్కుతారు కదా, అట్లా ఇంట్లోనే తొక్కాల, ఆ చిన్నగా తొక్కేది అలవాటు చేసుకొని మంచిగా తినిపోండి. సాయంత్రం ఆకలి కాదు, ఏ ఫుడ్ పెట్టినా మీకు తినబుద్ధి కాదు, ఏమి నిజంగానే కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి, మెట్ల ఎక్కండి, లిఫ్ట్ వాడద్దు, ఇవి చేసుకుంటా ఉంటే హ్యాపీగా సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ మంచిగా ఏదో ఫుడ్ మంచి ఫుడ్ తినాలి, లేదా మామిడిపళ్ళు మంచి ఆర్గానిక్ దొరికినాయి పెట్టుకొని తిందాము, రెండు అన్ని పల్లీలు, లేదో గుడికి పోతే గుగ్గిలు పెడతారు కదా, బఠానీలు, శనగలు ఇవి పెడతారు కదా, అవి పెట్టుకొని కొబ్బరి తురుముకొని నిమ్మకాయ పెట్టుకొని అవి ఏదన్నా మంచిగా గుగ్గిళ్ళు తింటే అది చాలు, తృప్తి అయిపోతుంది. అంటే 2 సార్లు తిని కూడా తినిపోతుంది. అప్పుడు మీరు చెప్పినట్లు ఈ ప్రజలంతా ఆహారం లేకుండా కొరత ఏమి కాదు, ఓ పూట తినేసి గమనించే 3 పూట్ల 6 పూట్ల తింటా ఉంటారు. ఇప్పుడు మరి 6 పూట్ల ఫుడ్ తగ్గిపోయి కదా, న్యూట్రిషియస్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్ తింటే ఆకలి ఉండదు. అటని చెప్పి మనమేమి ఫుడ్ లేదని తినకుండా ఉండదు, తృప్తిగా 1 పూట తింటే కూడా చాలు అని చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆరోగ్యమైన జీవన విధానానికి ఆరోగ్య సూత్రాలను మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. నమస్తే. చూసారు కదండి, ఇది వంటి ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎన్సి. నమస్కారం.